నేను ఒకసారి జగన్ అడిగాను చాలా కాలం కిందట, పార్టీ పెట్టకముందు. ప్రతిరోజు నేను మీటింగ్కి వెళ్ళి వస్తే గొడవే ఇంట్లో. అటువంటి స్థాయి రాజశేఖర్ అన్న చనిపోకముందు లాస్ట్ మాట నాతో మాట్లాడింది ఏంటంటే, ఎస్పీస్ నామంన మీకు అందరికీ వందనాలు. ఇప్పుడు నేను అనుకోకుండా ఇక్కడికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరూ చాలామంది యవనస్తులు కనపడుతున్నారు నాకు. యవనస్తులను చూడంగానే నాకు వచ్చే థాట్ ఏంటంటే, తిమోతి పత్రికలో పౌలు యవనుడైన తిమోతికి చెప్పిన ఒక హెచ్చరిక మీకు అందరికి కూడా చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఒక్క క్షణం ప్రార్థన చేసుకున్నాక విల్ స్టార్ట్. దయగలేసయ్య, స్తోత్రం ప్రభా. ఈ సాయంకాల సమయంలో అనుకోని రీతిలో ఈ సభకు నన్ను తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయనా. తండ్రి, ఈ ఆర్గనైజర్స్ తండ్రి, మరి బ్రదర్ జేమ్స్ గారు చిన్న వయసులోనే మీ కాడి ఎత్తుకొని ముందుకు సాగుతుండగా ఇంతమందిని మీ వైపు ఆకర్షించడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది వందనములు స్తోత్రములు నాయనా. జేమ్స్ని బట్టి, వాళ్ళ టీమును బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రములు నాయనా. ఇక్కడ చిన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి వాళ్ళకు అవసరమైన సందేశాన్ని నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మరి నేను గత 4 సంవత్సరాల నుంచి ప్రయాణాలు చేయడం మానేశా. కరోనా టైం నుంచి దేవుడు నన్ను అద్భుతంగా ఆన్లైన్ మీటింగ్స్ కానీ, జూమ్ మీటింగ్స్ కానీ, లేకపోతే నాకు సిఫి మినిస్ట్రీ అని ఒకటి అప్పచెప్పారు, సండే స్కూల్ మినిస్ట్రీ. సండే స్కూల్ పిల్లలకి బుక్స్ తయారు చేయడము, సండే స్కూల్ టీచర్స్ని ట్రైన్ చేయడము ఆ ఇన్స్టిట్యూట్లో చేస్తారు. అది దాదాపు 60 సంవత్సరాల కిందట ఒక మిషన్ని స్థాపించినారు. తెలుగు సిఫి అని మీరు వినే ఉంటారు చాలామంది. పాతకాలంలో అందరూ అవే బుక్స్ వాడేవాళ్ళు సండే స్కూల్కి. మరి నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు సండే స్కూల్ అటెండ్ అవ్వలేదు. మరి నన్ను దేవుడు అక్కడ ఎందుకు తీసుకొచ్చాడో నాకు తెలియదు, కానీ దేవుడికి విధేయత చూపించి అక్కడ చేరాను. దాన్ని ఆల్మోస్ట్ నిద్రించే స్థాయిలో ఉన్న ఆ ఇన్స్టిట్యూట్ను ఇప్పుడు నాతో వచ్చిన పాస్టర్ గారు శ్రవణ్ లాంటి వాళ్ళతో కలిసి చాలా ఇంప్రూవ్ చేసేదానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా నేను బుక్స్ కూడా రాస్తాను, బైబిల్ టీచర్ని. కాబట్టి నాకు అస్సలు తీరికే ఉండదు. గత 4 సంవత్సరాల నుంచి దాదాపు రోజుకు 12 గంటలు పనిచేస్తా. మీకు అందరికీ నా వయసు ఎంతో తెలుసా? రాజశేఖర్ రెడ్డి చెల్లెలు కాబట్టి చాలా ఎక్కువే ఉండొచ్చు అని అనుకుంటారు. నాకు 70 ఏళ్ళు అయిపోయినాయి మొన్ననే. మరి ఇంత వయసులో నేను మీతో పాటు పనిచేయగలనని ఛాలెంజ్ చేయగలను మీలో ఎవరితోనైనా సరే. నేను పొద్దున్న 4 గంటలకు లేశాను, అది దేవుని కృప అండి. దేవుడు ఎన్నుకున్న వాళ్ళని సామర్థ్యత ఇవ్వడమే కాకుండా తన శక్తితో నింపుతాడు. మరి దానికి మంచి ఎగ్జాంపుల్ నేనే. పొద్దున్న 4 గంటలకు లేశాను, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదేదో మీటింగ్స్ ఉన్నాయి, చాలా మీటింగ్స్ పూర్తి చేసుకొని ఫైనల్గా ఇక్కడికి వచ్చాను. మరి జేమ్స్ గారికి చెప్పి పంపించాను, నేను 9 తర్వాత మేల్కోలేను అని చెప్పి. కానీ మీటింగ్లో నిలబడితే అది ఎంత టైం అయినా సరే మరి దేవుడు తన శక్తితో నన్ను నింపుతాడు. ఈరోజు యవనస్తులకు ఒక్క మాట చెప్పి తర్వాత నా సాక్ష్యం దగ్గరికి వెళ్దాం. తిమోతికి రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. అమ్మా సారీ, మీ దగ్గర మైక్ లేదు కాబట్టి నేనే చదువుతాను. ఓకే, మీ యవనం బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈ మాట బైబిల్స్ ఉన్న వాళ్ళందరి దగ్గర మళ్ళీ ఒకసారి చెప్తారా? ఆ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. ఈ 5 పాయింట్స్ మళ్ళీ దయచేసి ఇంకొకసారి చెప్పండి. అందరికీ మాదిరిగా ఉండండి అని చెప్తున్నారు.
ఈ విధంగా ఉండాలని మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే జేమ్స్ గారు ఇంత ఖర్చు పెట్టి ఇంత పెద్దగా భారీ ఎత్తున మీటింగ్స్ ఏర్పాటు చేశాడంటే దానికి ఒక కారణం ఉంది. మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదగాలని. మీరు మరి చిన్నపిల్లలు కదా, మీరు వాక్యం చెప్తుంటే ఎవరన్నా వినరేమో అనే అనుమానం మీకు రాకుండా ఉండడానికి ఇది మీరు ఆచరించాలి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను అందరికీ మాదిరిగా ఉండండి. ఆటోమేటిక్గా మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. అది ఎప్పుడు కూడా మీరు జీవితంలో మర్చిపోవద్దండి. ఒక నిర్ణయం తీసుకోండి. ఇంకా బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లోనే ఉన్నాం మనం. తప్పనిసరిగా మీరు అందరూ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే జేమ్స్ లాంటి గొప్ప సువార్థికులు అవుతారు. ఎంతోమందిని దేవుని దగ్గరికి నడిపించడానికి మీకు దేవుడు గొప్ప అవకాశం ఇస్తాడు. తర్వాత నా విషయం గురించి చెప్తే, ఇంతకుముందు జేమ్స్ గారు మాట్లాడినప్పుడు ఈ కుటుంబాన్ని ఎవరు దేవుని దగ్గరికి నడిపించారు అనే క్వశ్చన్ మార్క్ పెట్టారు మన ముందు. దాదాపు 100 సంవత్సరాల కిందట మా నాన్నగారు ఇంకా పుట్టలేదు, వైఎస్ వెంకటరెడ్డి వాళ్ళ తండ్రి. ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ ఒక పల్లెటూరులో. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు అందరికీ భయమే అన్నమాట. అటువంటి వాడు చాలా దైవభక్తితో కూడా ఉండేవాడు, వాళ్ళ విగ్రహారాధన చేసుకుంటూ. అలాంటి వాడు కొన్ని రోజులు కంటిన్యూస్గా కొంతమంది పాస్టర్లను గమనిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో పాస్టర్లు ఎలా ఉంటారో మీకు తెలుసు, మీకు తెలిసి ఉండదు, నేను చెప్తా. ఒక చిన్న బ్యాగ్ తగిలించుకుంటారు షోల్డర్కి, దాంట్లో ఒక జత బట్టలు ఉంటాయి, ఒక బైబిల్ ఉంటాయి, ఇంకేముండదు. వాళ్ళకి ఆస్తిపాస్తులు కానీ డబ్బులు కానీ ఏముండవు. నెక్స్ట్ పూట ఎక్కడ భోజనం దొరుకుతుందో కూడా తెలియదు. అటువంటి వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉండేవాళ్ళు. మరి వాళ్ళని చూసినప్పుడు ఈయనకు ఆశ్చర్యం వేసింది. మనము ఊరు పెద్దలము, అన్నీ ఉన్నాయి, అయినా కూడా మనకు లేని సంతోషం వాళ్ళకి వచ్చింది ఏంటి అని అనుకున్నారు. వాళ్ళని అడిగారంట. అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మాలో క్రీస్తు ఉన్నాడు, అందుకని మేము ఇంత సంతోషంగా ఉండగలం. ఆ మాట మీరు చెప్పగలరా? కీర్తనకారుడు ఏమంటాడు, మీ పెదవుల మీద నవ్వు చూసి అన్యులు అనుకుంటారంట యెహోవా దేవుడు వీళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేశాడు అని. మరి మన జీవితం అలాగ ఉండాలి. అది చూసిన తర్వాత మా తాతగారు అనుకున్నారంట, నాకు కూడా అలాంటి సంతోషం కావాలి, అందుకనే ధైర్యం చేసి యేసుప్రభు మార్గంలోకి వచ్చాడు. ధైర్యం చేసి అనే మాట ఎందుకు అంటున్నానంటే, ఆ కాలంలో క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వడము చాలా రిస్కీ థింగ్. ఎందుకంటే వాళ్ళ ఊర్లలో నుంచి వెలివేస్తారు, వాళ్ళ బావుల్లో నీళ్లు తాగనివ్వరు, మూర్ఖత్వం ఎక్కువగా ఉన్న రోజులవి. అటువంటి సమయంలో ధైర్యంగా బయటకు వచ్చాడు, నేను క్రీస్తు మార్గంలో నడుస్తాను అని. వాళ్ళు మేనమామ ఊరికి పెద్ద కాబట్టి ఎవరు ఆయన వెలివేయలేకపోయారు, కానీ వాళ్ళ ఇళ్ళల్లోకి మాత్రం ఆహ్వానించలేకపోయారు. తర్వాత మా నాన్నగారు పుట్టారు. అప్పటి వరకు పుట్టిన వాళ్ళు దాదాపు 6 మంది ఉన్నారు. 6 మందికి తనతో పాటు అందరికీ బాప్తిజం తీసుకున్నాడు. తీసుకుని ఆ ఊర్లో చదువులు కష్టం అని చెప్పి పులివెందులు అనే ప్లేస్కి వెళ్ళారు. కొంతమంది మిషనరీల సహవాసంలో చర్చెస్, కాంట్రాక్టర్ అనమాట ఆయన, కాంట్రాక్ట్స్ చేసేవాడు, చర్చెస్ కట్టడంలో కానీ రోడ్డు పనుల్లో కానీ ఆ విధంగా వాళ్ళతో సహవాసం చేస్తూ ఆత్మీయంగా ఎదిగాడు. మా అమ్మ మా తాతయ్యకి మేనకోడలు. ఆమె పుట్టగానే వాళ్ళ తండ్రి చనిపోయాడు. చనిపోయినందువల్ల వాళ్ళ తల్లి, ఆమెకతే కూతురు వాళ్ళ అమ్మకి, అమ్మమ్మ మా అమ్మ ఇద్దరు కలిసి మేనమామ ఇంటికి వచ్చేసారు. అప్పటి నుంచి మా తాతయ్య దగ్గరే పెరిగింది మా అమ్మ. ఆ టైంలో మంచి క్రైస్తవుడిగా జీవించాడు మా తాత. క్రైస్తవుడు అంటే మీకు ఎంతమందికి ఒక డెఫినేషన్ ఏమన్నా ఉందా మనసులో? ఎవరైనా చెప్పగలరా? ఏమ్మా? క్రీస్తుని పోలి నడుచుకునేవాళ్ళు. ఓకే, మీకు ఆన్సర్లు చాలా ఉంటాయి, కానీ అకార్డింగ్ టు ద బైబిల్ నేను చెప్తాను. బైబిల్లో 3 చోట్ల మాత్రమే క్రైస్తవుడు అనే మాట ఉంది. అపొస్తల కార్యంలో 2 చోట్ల, పేతురు గ్రంథంలో, పేతురు పత్రికలో 1 చోట. దానిలో చూస్తే మనకేమర్థమవుతుందంటే, మార్పు చెందిన జీవితంలో
నేర్పుగా సువార్త ప్రకటిస్తూ తద్వారా వచ్చే శ్రమలను ఓర్పుగా సహించేవాడే నిజమైన క్రైస్తవుడు. ఈ డెఫినేషను దేవుని దయవల్ల నేను సొంతంగా ఏర్పాటు చేసుకున్నా. మరి ఆ వర్సెస్ పట్టుకొని ఏ అకేషన్లో అన్నారు ఫస్టు అంత్యోకయలోని క్రైస్తవులను వాళ్ళు మారిపోయారు కాబట్టి వాళ్ళను ఎగతాళిగా పిలిచేవాళ్ళు ఫస్ట్ క్రైస్తవులని. కానీ తర్వాత క్రైస్తవులు అనేది గౌరవ మాట అయింది. అది మార్పు చెందిన జీవితాలు చూసి వాళ్ళకు వచ్చిన పేరు అది. తర్వాత అపొస్తల కార్యంలో 26వ అధ్యాయం ఆ ప్రాంతాల్లో అగ్రిప్పరాజు దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తూ ఉంటే, మీరు మీకు అపొస్తల కార్యం చెప్పానన్నారు కదా జేమ్స్ గారు, మరి అపొస్తల కార్యంలో మీరు చూస్తే చాలా చోట్ల పౌలు తన ఎక్కడ పోయినా కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసిన దేవుడు అందుకే, అధికారుల యొద్ద రాజుల యొద్ద సువార్త ప్రకటించమని, అన్యుల మధ్య సువార్త ప్రకటించమని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయన చెప్పుకుంటూ పోతుంటే అగ్రిప్పరాజు అంటున్నాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చేస్తున్నావే అని పారిపోయాడు అక్కడి నుంచి. అంటే ఏంటి ఉద్దేశము? నేర్పుగా సువార్త ప్రకటిస్తున్నాడు అని. తర్వాత పేతురు శ్రమల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, క్రైస్తవుడు అని చెప్పడం వల్ల నువ్వు శ్రమలు పొందితే దాని గురించి భయపడద్దు, దిగులు పడద్దు, శ్రమ అనుభవము క్రీస్తుతో కలిసి చేసే అనుభవం అని చెప్పి ఆయన చెప్తాడు. మరి ఈ విధమైన జీవితం మా తాతయ్య జీవించాడు. ఆయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన మా అమ్మ మంచి క్రైస్తవురాలిగా పెరిగింది. చెప్పాలంటే వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ మంచి క్రైస్తవురాలిగా ఉన్నింది. తర్వాత యుక్త వయసు వచ్చినప్పుడు మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేశారు. మా అమ్మకు 6 మంది సంతానం, 5 మంది అబ్బాయిలు, నేను. మరి మేమందరం కూడా క్రీస్తు మార్గంలో నడవాలి అని మా అమ్మ ఉద్దేశం. కానీ మా నాన్నగారేమో మంచి చదువులు కావాలంటే బయట ప్రాంతాలకు వెళ్ళాలి, మంచి కాన్వెంట్ స్కూల్స్లోనే చేర్పించాలనే ఉద్దేశంతో మమ్మల్ని, నేనైతే 5వ సంవత్సరమే నేను బయటకు వెళ్ళిపోయా. కానీ మమ్మల్ని చూసుకోవడానికి ఒక టీచర్ కపుల్ని మా దగ్గర పెట్టారు చూసుకోవడానికి. వాళ్ళు అన్ఫార్చునేట్లీ నాస్తికులు, వాళ్ళు కమ్యూనిస్టులకు చెందిన వాళ్ళు, వాళ్ళకి దేవుడు లేడు. అటువంటి వాళ్ళ దగ్గర పెరిగాం మేము. హాలిడేస్కి వచ్చినప్పుడు అమ్మ కొంగు పెట్టుకొని ఒక చర్చ్కి వెళ్ళడము, ఏమంటారు చూడండి, సీఈఓలు అంటారు. సీఈఓ అంటే క్రిస్మస్ ఈస్టర్ ఓన్లీ క్రిస్టియన్స్. చాలామంది మన సమాజంలో సంఘాల్లో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు, సీఈఓస్. మీకు కూడా తెలిసే ఉంటుంది, నవ్వద్దండి, సీఈఓలు ఉన్నారు. ఎందుకంటే మీరు నోటీస్ చేస్తే క్రిస్మస్ రోజు ఇట్లా షామియానాలన్నీ వేస్తారు, మరి మిగతా రోజుల్లో ఏమైనారు వాళ్ళందరూ? వాళ్ళే సీఈఓస్ అంటే. మరి అట్లాంటి సీఈఓగా ఉన్నాం చాలా సంవత్సరాలు. మరి వివాహాల సమయాలకు వచ్చేసరికి మళ్ళీ క్రైస్తవుల వివాహం అని మా అమ్మ మాట విన్నారు. కానీ అందరు హిందువులనే తీసుకొచ్చేసారు ఇంట్లోకి. మా 5 మంది వదినలు హిందువులే, నా భర్త హిందువే. నా భర్త విజయవాడ దగ్గర ఒక పెద్ద జమీందారు, వాళ్ళకి యేసుప్రభు తెలియదు. అటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళాల్సి వచ్చింది. కానీ మా అమ్మ దగ్గర ఉండే మా కోడళ్ళందరూ కూడా మంచి క్రైస్తవులు అయ్యారు. ఎందుకంటే ఆమె ఒక మాదిరి జీవితం జీవించింది, మంచి క్రైస్తవురాలిగా తన కోడళ్ళను తీర్చిదిద్దింది. చాలా మంచి ప్రార్థన పర్రాలు. వాళ్ళు ఎప్పుడు ఫోర్స్ చేసేది కాదు ప్రార్థనకు రమ్మని, కానీ ఆమె చూపించిన ప్రేమను బట్టి వాళ్ళందరూ కూడా మంచి క్రైస్తవులు అయ్యారు. అన్ఫార్చునేట్లీ నా భర్త తొందరగా చనిపోయాడు, అందుకని ఆయన యేసుప్రభువును కూడా తెలుసుకోలేకపోయాను. అంటే యాక్చువల్గా నేనే సరిగా దేవునిలో లేను. ఎప్పుడు మారు మనసు అనుభవం వచ్చింది నాకు 15 సంవత్సరాల కిందట. మా భర్త చనిపోగానే నేను మా పుట్టింటికి వచ్చేసి ఉంటే నేను దేవునికి దగ్గర అయ్యి ఉండేదాన్ని. హిందూ కుటుంబంలోనే వాళ్ళ ప్రేమను బట్టి నేను అక్కడే ఉండిపోయాను కాబట్టి నేను దేవునికి చాలా దూరం అయిపోయాను. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నేను చర్చికి కూడా వెళ్ళలేదు. అటువంటి దాన్ని నన్ను దేవుడు పట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనంలో నేర్పిస్తే తొలగిపోడు. సామెతలు 24:6 అనుకుంటాను, మరి 22:6 ఓకే. మరి ఆ వాక్య ప్రకారము చిన్నతనంలో మా అమ్మ నేర్పించిన క్రైస్తవ విలువలు మేము పొరపాటు చేసినా కూడా మమ్మల్ని తిరిగి తన దగ్గరికి రప్పించుకున్నాయి. రాజశేఖర అన్న సీఎంగా ఉన్నప్పుడు చాలామంది అనేవాళ్ళు, ఈ క్రైస్తవ విలువలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని.
మా అమ్మ దగ్గర నుంచే అండి. అమ్మ నేర్పించిన క్రైస్తవ విలువలు ఆయన చేసిన ప్రతి ఒక్క పనిలో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. మనం అందరం కూడా చిన్నతనం నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దాని రిజల్ట్ మనం పెద్ద అయినా కూడా ఉంటుందండి. నేను తప్పిపోయినా కూడా మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి రాగలిగాను. దానికి కారణం అమ్మ. అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ ఆశీర్వాదాలన్నీ నా మీద కుమ్మరించబడ్డాయి. ఎలీషా మీద ఏలియా ప్రవక్త ఆశీర్వాదాలు రెండంతలుగా వచ్చినట్లుగా. ఆ విధంగా దేవుడి మహాకృప వల్ల నేను 8 డిసెంబర్లో మారుమనసు పొంది హగ్గై ఇన్స్టిట్యూట్ అని ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ సెమినార్ ద్వారా నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు వెనుదిరిగి చూడకుండా సువార్థికురాలుగా ముందుకెళ్తూ ఉన్నాను. అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్న దేవుడి దగ్గరికి రాకముందు ఒక విధవరాలిగా ఒక హిందూ కుటుంబంలో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉన్నా. అటువంటి సమయంలో సీఎం చెల్లినని నేను ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోలే. ఎందుకంటే నాకు అట్లా అడ్వర్టైజ్ చేసుకోవడం ఇష్టం ఉండదు, గొప్పలు చెప్పుకోవడం అంతకంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనకు వచ్చే పదవులు కానీ మనకు వచ్చే ఆధిక్యతలు కానీ కేవలం దేవుని కృప, దాన్ని బట్టి మనం అతిశయించకూడదు. తర్వాత నేను క్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత దేవుడిచ్చిన ఆ అధికారమే, ఆ ఆధిపత్యమే నన్ను ఒక మెట్టు పైకి ఎక్కిస్తూ వచ్చింది. ఎందుకంటే ఏం తెలియని వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి మీలాంటి వాళ్ళంతా? చేయరు కదా. మరి ఎంత ఫాస్ట్గా నన్ను ఫాస్ట్ ట్రాక్లో పెట్టి దేవుడు, సీఎం గారి చెల్లెలు వస్తుందంటే ఆమెకి ఏమన్నా బైబిల్ నాలెడ్జ్ ఉందా లేదా అని అనుకునే వాళ్ళు కాదు, వేలాది మంది వచ్చేసేవాళ్ళు. నాకేమో బైబిల్ నాలెడ్జ్ నిల్, నేనేమో చిన్నప్పుడు బాగా చదువుకున్నా కాబట్టి కొంచెం మెసేజెస్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. తెలుగు కూడా అంతంత మాత్రమే వచ్చేది ఆ టైంలో. కానీ దేవుడు నన్ను రూరల్ ఏరియాస్లోకి ఎన్నుకున్నాడు. అందుకని తెలుగులో నేర్చుకున్నా, తెలుగులో బైబిల్ వచ్చింది నా చేతికి, బైబిల్ కాలేజ్ కూడా తెలుగులోనే నేర్చుకున్నా, తెలుగులో బుక్స్ రాయడం నేర్చుకున్నా. ఈ విధంగా దేవుడు అద్భుతమైన కార్యాలు నా జీవితంలో చేశాడు. మనకు ఒక ఆశ ఉంటే, దేవుడి పని చెయ్యాలి అని అనుకుంటే, దేవుడి పిలుపు ఉంటే, ఒక్క అడుగు మనం ముందుకేస్తే దేవుడు 10 అడుగులేస్తూ మన దగ్గరికి వస్తాడండి. అనుభవపూర్వకంగా తెలుసుకున్నా కాబట్టి నేను మీతో చెప్తున్నాను. మరి రాజశేఖర్ అన్న చనిపోకముందు లాస్ట్ మాట నాతో మాట్లాడింది ఏంటంటే, పాపాని పిలుస్తారు, పాప నువ్వు మా పెద్దనాన్నగారు ప్రభుదాస్ గారని కొంతమంది వినే ఉంటారు, ప్రభుదాస్ పెద్దనాన్నలాగా నువ్వు కూడా సువార్థికురాలు అయినావని తెలిసింది పాప, అయితే చాలా జాగ్రత్తగా ఉండు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అంత మంచి వాళ్ళేం కాదు అన్నాడు. యాక్చువల్గా నేను సువార్థికురాలుగా బయటికి వచ్చేదానికి ఆటంకం కలిగించింది అదే పాయింట్. ఎందుకంటే నా కొడుకు కూతురు ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు. నా కొడుకు అంటాడు, మమ్మీ 20 సంవత్సరాలు నువ్వు కాళ్ళు అడుగు బయట పెట్టకుండా గడిపావు, మరి లోకమంతా చాలా చెడిపోయింది మమ్మీ, నీకు తెలీదు, యు కాంట్ సర్వైవ్ అని చెప్పాడు. ప్రతిరోజు నేను మీటింగ్కి వెళ్ళి వస్తే గొడవే ఇంట్లో. అటువంటి స్థాయి నుంచి ఈ రోజున నా బిడ్డలందరూ మంచి ప్రార్థనా పరులైనారు. వాళ్ళకి ఏం అవసరం ఉన్నా నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడుగుతారు. మనం మాదిరి జీవితంలో ఉంటే, అంటే నేను మీకు చెప్పిన మాటలు ప్రేమలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, అన్నిట్లో మాదిరిగా ఉండమనేది కేవలం చిన్నపిల్లలకే కాదండి, మాలాంటి వాళ్ళకు కూడా వ్యక్తి అంటే అది కూడా మేము కూడా చెయ్యాలి అని మా జీవితాల్లో కూడా అన్వయించుకోవాలి. అవి అందరికీ అవసరం, ప్రతి క్రైస్తవునికి అవసరం. మరి మనల్ని చూసి అందరూ మారాలండి. సువార్త ప్రకటించడము అనేది దేవుడు మనకిచ్చిన చివరి ఆదేశం, ఆయన ఆరోహణ అవ్వకముందు ఇచ్చిన చివరి ఆదేశం. ఆయన ఏం చెప్పాడు, మీరు సకల లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. కానీ కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనం బైబిల్ పెట్టుకొని వెళ్ళేదానికి కూడా అవకాశం ఉండదు. అటువంటప్పుడు ఏం చేయాలి? చాలా విధాలుగా మనము సువార్త కమ్యూనికేట్ చేయొచ్చు. మన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, మనం చూపించే ప్రేమ ద్వారా, మన జీవిత విధానం ద్వారా. ముఖ్యంగా ఆర్ యూ లివింగ్ ఎ గుడ్ క్రిస్టియన్ లైఫ్? ఆర్ యూ బీయింగ్ ఎ మోడల్ ఇన్ ద సొసైటీ?
ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనము మాదిరిగా ఉండాలంటే మన జీవితమే ఒక మాదిరిగా ఉండాలి. ఈ కాలంలో యవనస్తులకు ఎన్ని శోధనలండి, సో మెనీ టెంప్టేషన్స్. అటువంటి శోధనలో పడకుండా ఉండాలి అంటే దేవుని శక్తి కావాలి. మీరంతా చక్కగా హాలిడేస్ ఎంజాయ్ చేయకుండా ఇక్కడ వచ్చి కూర్చున్నారు అంటే దానికి కారణం దేవుడు మీలో కార్యం జరిపిస్తున్నాడు. దేవుడికి ప్రణాళికలో మీరున్నారు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేవుని కోసం ప్రత్యేకించబడిన వారు ఎలా ఉండాలి? ఇహలోకంలో ఉంటూ ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? బురదలో పుష్పం ఉంటుంది కదా, తామర, ఆ లోటస్ లాగా ఉండాలి. మీరు నోటీస్ చేసి ఉంటారు, పల్లెటూళ్ళల్లో ఉన్నారు కాబట్టి, ఎట్లా ఉంటుంది, బురద ఉంటుంది. బురద గుంటల్లో ఆకులు కానీ, ఆకుల మీద నీళ్లు పోస్తే పాదరసంలా గట్టి నిలబడిపోతాయి. ఆ పువ్వుకు ఏమాత్రము మలినం అంటుకోదు. మరి అలాంటి వాళ్ళుగా మనమందరం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కొంచెం కొన్ని మాటలు మీకు చెప్తాను. రాజశేఖర్ అన్న భార్య వదిన విజయమ్మ, ఆమె ద్వారానే నేను దేవుని దగ్గరికి తీసుకురాబడ్డాను చెప్పాలంటే. అది ఒకవేళ సిగ్గుకరము అనుకోవచ్చు, ఎందుకంటే ఐ వాజ్ ఎ బెటర్ క్రిస్టియన్. ఆమె అప్పటికప్పుడు పెళ్ళి అయిన తర్వాత క్రిస్టియన్ అయింది, నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియనే, కానీ నాకంటే చాలా ఎత్తు ఎదిగిపోయింది అప్పటికి. ఆమె ప్రతి సంవత్సరము 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసేది లెంట్ పీరియడ్లో. ఆ టైంలో నన్ను కూడా పిలిచేది ప్రతిరోజు ప్రేయర్కి రమ్మని. నాకేమో 40 రోజులు ఎట్లా ఉంటారమ్మా వీళ్ళు ప్రార్థనలో, అట్లా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నా ఎన్ని గంటలైనా గడిపేయచ్చు దేవుని సన్నిధిలో. ఆమె ఒకరోజు మా అమ్మ ఎప్పుడన్నా సిగ్గుగా ఉంటే నా దగ్గరే వచ్చి ఉండేది, అమ్మ వదిన పిలుస్తుంది ఏమనుకుంటుందో నువ్వు పోమ్మా అని చెప్పేదాన్ని. కానీ అమ్మ చనిపోయిన తర్వాత నాకే కావాలనిపించింది. దేవుడు నన్ను నా బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా పెంచి పోషించాడు, ఎలాంటి కష్టం లేకుండా కాపాడుతున్నాడు కదా, మరి ఆయన నాకు కావాలి, నేనేమైనా ఆయన కోసం చేయాలి, ఆయన్ని ప్లీజ్ చేసేదానికి నా జీవితం మార్చుకోవాలన్న ఆలోచన కలిగింది. సరే నేను కూడా వెళ్ళానన్నమాట. 40 డేస్లో చివరి రోజున ఆ పాస్టర్ గారు అడిగారనమాట, మీకు ఎవరికైనా పరిశుద్ధాత్మ, నాకు అంత బైబిల్ నాలెడ్జ్ లేదు అప్పుడు, ఆ కాలంలో అట్లా చెప్పేవాళ్ళు పరిశుద్ధాత్మ నింపుదల కావాలా అని. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడనే సంగతి ఇప్పుడు నాకు తెలుసు, కానీ అప్పుడు తెలియదు. పరిశుద్ధాత్మ నింపుదల కావాలంటే నేను చెయ్యెత్తుతానే ఆయన ప్రార్థన చేశాడు. అన్బిలీవబుల్, మీరు చెప్తే కూడా ఆశ్చర్యపోతారు. అక్కడ రాజశేఖరన్న ఇంట్లో ఒక పెద్ద రూము, ప్రేయర్ రూమ్ ఉంది. దాంట్లో అక్కడ ఒక సిలువలో నుంచి ఒక చెయ్యి ఇట్లా నా చెయ్యి, యేసుప్రభు చెయ్యి వచ్చి నా చెయ్యి తాకింది. అంటే ఆ పాస్టర్ గారు అన్నారు, అమ్మ నీకు స్వస్థత వరం వచ్చింది అన్నాడు. అంటే ఏమన్నా నాకు తెలియదు. నెక్స్ట్ డే నుంచి అమ్మ మీకు స్వస్థత వరం దేవుడిచ్చాడు, మనము హాస్పిటల్స్కి వెళ్దాం పదండి అన్నాడు. ఏ హాస్పిటల్కో, ఏంది క్యాన్సర్ హాస్పిటల్ కాదు, ఇంకెన్నెన్నో హాస్పిటల్స్ తిప్పాడు. ఐసీయూ పేషెంట్ల దగ్గరికి పోయి ప్రార్థన చేయగానే అదేంటో వాళ్ళు డింగున లేచి కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు. అలాగ జరిగింది. చూస్తుంటే నాకు నచ్చలా, ఏంటిది ఎక్కడ పోయినా సీఎం గారు చెల్లెలు వస్తుందండి, పర్మిషన్ ఇవ్వండి, ఐసీయూలోకి ఎవరిని రానియరు కదా, అట్లా చెప్పి తీసుకెళ్లేవాడు. నేను ఆ పాస్టర్ని అడిగిన, ఏంటండి క్రైస్తవ్యం అంటే కేవలం స్వస్థతలేనా, వాక్యం ఏముండదా అని అడిగా. అడిగినందుకు ఆయన ఏమన్నాడంటే, మీకు స్వస్థత వరం దేవుడిచ్చాడు, అది తప్పనిసరిగా మీరు వాడాలి అన్నాడు. అంటే చెప్పాను, సారీ అండి, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ జస్ట్ వాంట్ టు స్టాప్ ఇట్ అన్న, ఐ వాంట్ టు లెర్న్ ద బైబిల్ ఫస్ట్ అని అడిగాను ఆయన. అంటే ఇంక ఆయన ఏమైనట్లేదులేని గమనైపోయాడు. తర్వాత నేను హగ్గై మినిస్ట్రీలో బాగా డెవలప్ అయిన తర్వాత మా కొలీగ్ ఒక ఆయన, బైబిల్ కాలేజ్ ఉందమ్మా దాంట్లో చేరొచ్చు, ఇది ఫుల్ టైం బైబిల్ కాలేజ్ కాదు, జస్ట్ ఫర్ పాస్టర్స్ కోసం ఏర్పాటు చేసిన కాలేజ్ అని చెప్తే దాంట్లో చేరి బీడీ చేశాను, ఎంటీహెచ్ ఓల్డ్ టెస్ట్మెంట్, ఎంటీహెచ్ న్యూ టెస్ట్మెంట్, ఈ లోపల మెడ్రాస్ యూనివర్సిటీలో ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ చేశాను, తర్వాత డాక్టరేట్ వచ్చింది, ఈ మధ్యనే పిహెచ్డి చేశాను,
అట్లా చదువుకుంటూనే పోతానండి. ఇప్పుడు కూడా ఎంబీఎస్ చేస్తున్నా, మాస్టర్స్ ఇన్ బైబిల్ స్టడీస్ అని, బిబ్లికల్ స్టడీస్. మరి ఈ విధంగా ఒక్కసారి మనకు ఆశ పెడితే వయసుతో సంబంధం లేదు. వాక్యం నేర్చుకోవాలంటే ఎలా ఉంటుందంటే దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా మనం ఆశపడాలి. ఇటువంటి కుటుంబంలో పెరిగిన జగన్ చాలా మంచి భక్తిపరుడండి. మీకు ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ, ఎందుకంటే నేను స్వయంగా చూస్తాను కాబట్టి. అంత ఫ్రీక్వెంట్గా సీఎం అయినాక మీట్ అవ్వలేదు, కానీ నాకు తెలుసు ఆ అబ్బాయి సంగతి. ఆ అబ్బాయి భార్య ఇంకా మంచి ప్రార్థనాపరులు. ఆ అమ్మాయి కూడా మా అక్క కూతురే, మా పెదనాన్న మనవరాలు. ఆ పాప చిన్నప్పటి నుంచి భక్తిపరురాలుగానే పెరిగింది. మరి వాళ్ళిద్దరూ కలిసి రోజు ప్రార్థన చేస్తారండి. మరి ఆశకరణ వదిన ఏ విధంగా ప్రొద్దున్నే ప్రార్థన చేసేవాళ్ళు, అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు చేస్తారు. అంతేకాకుండా తన పర్సనల్ ప్రేయర్ టైం అని పెట్టుకుంటాడు జగన్. మరి ఇటువంటి వ్యక్తికి ఇప్పుడు శత్రువులందరూ ఒక్కటయ్యి ఆయన దించేయాలని ప్రయత్నం చేస్తున్నారని విన్నప్పుడు నేను అనుకున్నా, నన్ను అందరు కూడా ఎంకరేజ్ చేశారు, అమ్మ మీరు వెళ్ళాలి, క్రైస్తవులకు ఎలాంటి ఆపద జరగకూడదు, క్రైస్తవులు స్వతంత్రంగా మీటింగులు పెట్టుకోవాలంటే ఆ ప్రభుత్వం అలాగే కొనసాగాలి, పేదల కోసం పాటుపడే ఆయనను ఉంచాలి ఇక్కడ, అందుకని మీరు వెళ్ళండి అని నన్ను ప్రోత్సహించినందువల్ల వెళ్ళాలనుకున్న ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. కానీ జేమ్స్ గారు ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు, మీరు వస్తారా అని అడిగినప్పుడు డెఫినెట్గా ఇది ఒక దేవుడు ఓపెన్ చేసిన డోర్ అనుకున్నాను. ఇంతమంది యూత్ ఉంటారని నేను అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. మరి మనము యేసుప్రభు ఏం చెప్పాడు మనకు, నీతి న్యాయం కలిగి ఉండాలి, పేదలను దయదల్చాలి, పేదలకు కష్టాలు వస్తే మనం చూసుకోవాలి, హెల్ప్ చేయాలి అందరికీ వీలున్నంత వరకు, చేయగలిగి ఉండి కూడా చేయలేకపోవడం పాపమని కూడా దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇన్ని విధాలుగా మనము ముందుకు పోవాలి కాబట్టి ప్రస్తుత గవర్నమెంట్, మనం తప్పులు పట్టేదానికి బోల్డ్ అని ఉంటాయండి అందరిలో కూడా, కానీ మనకు కావాల్సింది సుస్థిర పాలన, పేదలకి హెల్ప్ చేసే ప్రభుత్వం మనకు కావాలి. ఈయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, ఫస్ట్ 2 ఇయర్స్ కరోనా వల్ల నష్టాలు నష్టాలు నష్టాలు, తర్వాత వరదలు తుఫాన్లు వచ్చినాయి, దాన్ని మేకప్ చేసుకోవడానికి కష్టపడుతున్నాడు. మరి మనము సడన్గా ఆయనను దించేస్తే ఏమవుతుంది, మనకే నష్టం. ఎవరు పాలనలోకి వస్తారో మీకు తెలుసు. దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ మీటింగ్, బట్ యాజ్ ఎ క్రిస్టియన్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ద కరెక్ట్ వే. అది దానికోసమని నేను చెప్తున్నా. యాక్చువల్గా ఇటువంటి మాటలు నేను ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు, కానీ శత్రువులందరూ ఏకమైనప్పుడు ఏం చేయాలి, మనము దైవశక్తితో ముందుకు పోవాలి. నేను ఒకసారి జగన్ అడిగాను చాలా కాలం కిందట పార్టీ పెట్టకముందు, ఏంటన్నా సోనియా గాంధీ అంత కఠినంగా ప్రవర్తిస్తుంది, ఏమనుకుంటున్నావు అంటే, ఏమన్నాడంటే ఫరో హృదయం కఠినపరిచినందువల్లనే కదా అత్త ఇజ్రాయెళ్లకు విడుదల వచ్చింది అన్నాడు. ఈ మధ్య ఒక వారం కిందట నేను కలిశాను, ఏంటన్నా శత్రువులందరూ ఒకటవుతున్నారంట, మరి ఏం చేయాలనుకుంటున్నావు అంటే, నాకు నేను నిశ్చింతగా ఉన్నానత్త, పదవి దేవుడిస్తే వస్తాడు లేకపోతేలా, కానీ ఇంకొక మాట, అసలైన మాట, శత్రువులందరూ ఏకమైనప్పుడు దేవుడు మహిమపరచబడతాడు అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు అధికారులుగా ఉంటే మనం సంతోషంగా ఉండగలం. తిమోతి పత్రికలోనే పౌలు అంటాడు, అధికారుల కోసము రాజ్యం కోసము అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? మనం సుఖంగా ఉండడానికి, మనము భద్రంగా జాగ్రత్తగా ఉండడానికి. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచించండి, మనకు మన దేశానికి మన రాష్ట్రానికి ఏది మంచిదో మీకు తెలుసు. ముఖ్యంగా మన కమింగ్ ఎలక్షన్స్లో మీరందరూ ఒక్కటైతే, క్రైస్తవులందరూ ఒకటైతే ఎవరండి మనకు శత్రువులు? శత్రువులు పారిపోతారు. కాబట్టి దయచేసి నా మాటలు జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకొకసారి మనకి ఈ ప్రభుత్వమే కావాలి అని ప్రార్థన చేయండి. జగన్ కోసం చాలా శత్రువులు ఎక్కువైపోతున్నారు, శత్రుత్వం ఎక్కువైపోతూ ఉంది, కాబట్టి
ఆయనకి ఏ ప్రమాదం రాకుండా ఉండాలని, ఆయనకు హెల్ప్ చేసే వాళ్ళందరినీ కూడా దీవించమని మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ఇది మీ ప్రేయర్, నేను మీకు చేస్తున్న ప్రత్యేక ప్రేయర్ రిక్వెస్ట్. అందరి కోసం ప్రార్థన చేయండి. మనము బాగుండాలి, మనము సుఖశాంతులతో జీవించాలి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మరి నా జీవితం అంటే ప్రతి క్షణం, 15 సంవత్సరాలైంది నేను యేసుప్రభు మార్గంలోకి వచ్చి, ప్రతి క్షణం ఒక అద్భుతమే. మరి అద్భుతాలు చెప్పుకుంటూ పోతే 10 రోజులు కూడా సరిపోదు. ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ మిరకిల్ ఫర్ మీ. జస్ట్ నౌ బిఫోర్ ఐ కేమ్ ఆన్ టు దిస్ డయాస్, ఇక్కడికి రాకముందు మాట్లాడగలనా ఈరోజు, చాలాసేపు మాట్లాడినా ఈరోజు, మరి ఇది కూడా చేయగలనా అని అనుకున్నా. కానీ దేవుడు ఉన్నాడు నాతో, దేవుడు నాకు శక్తిని ఇస్తాడు. దేవా, నీ శక్తితో నన్ను నింపు అని ఒక్క అడుగు ముందుకేసాను, అంతే, ఎక్కడ లేని శక్తి వచ్చేసింది. మరి మీరందరు కూడా నా కోసం కూడా ప్రార్థన చేయండి. మరి ఈ పని, నా పనులు పక్కన పెట్టి ఈ పనికి రావడం అనేది కరెక్టా కాదా అని 2-3 రోజులు ప్రార్థన చేసి మెంటర్స్ని అందరినీ అడిగి తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఈ నిర్ణయంలో నిలబడాలి. నేను ఎక్కడ మార్గం తప్పకుండా, ఎక్కడున్నా కూడా దేవుణ్ణి మహింపరిచే విధంగా నేను ఉండాలి. నాకు చివరి కోరిక ఏంటంటే, నేను చివరి నిమిషం వరకు ఆయన పని చేసుకుంటూ ఇలాగే ఏదో మీటింగ్లో చేస్తూ అలాగే చచ్చిపోవాలని నా ఆశ. మరి నా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడి మహాకృప వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. అలాగే చివరి నిమిషం వరకు ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి, మీలాంటి యవనస్తులందరినీ ప్రోత్సహిస్తూ ఉండాలని నా కోరిక. దేవునికి స్తోత్రం.